మావోయిస్ట్ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, సీకాస వ్యవస్థాపక కమిటీ సభ్యుడు మహ్మద్ హుసేన్, రియాజ్ అలియాస్ సుధాకర్, రమాకాంత్ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ఆయన మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. 2009లో జార్ఖండ్లో అరెస్ట్ అయిన హుసేన్ గత 11 సంవత్సరాలుగా సాధారణ జీవితం గడుపుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తమ బాబాయ్ను సివిల్ డ్రెస్లో వచ్చి తీసుకువెళ్లారని బంధువులు ఆరోపించారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారని, ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదని ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ముందు అతను సింగరేణి జాబ్ చేసే అతను మళ్ళీ పార్టీలోకి వెళ్ళి వచ్చింది. పార్టీలో ఇప్పుడు ఉండట్లేదు, 15 సంవత్సరాలు అవుతుంది. జార్ఖండ్ నుండి వచ్చి ఇక్కడనే ఉంటుంది, మాతోటే ఉంటుంది. ఇప్పుడు అతని హెల్త్ కూడా బాగాలేదు. ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తుంది కంట ఆపరేషన్ కోసం, ఆ తయారులో మేము ఉన్నాము. ఈలోపు నిన్న ముగ్గురు పోలీసు వాళ్ళు వచ్చాడు అతని దగ్గరికి. వచ్చి హుసేన్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు, అతను అడ్రస్ ఇక్కడ నేను తెలుసుకోవడానికి వచ్చిన ఉన్నాను అని చెప్పారు. అంటే ఇదే ఇల్లు, ఇక్కడే మాతోటే ఉంటాడని చెప్పి తెలుసుకున్నారు. అంతే, ఇక్కడ నేను ఖాళీ డౌట్ కోసం వచ్చిన అన్నారు. వెళ్ళిపోయారు, బాగానే మాట్లాడారు. నిన్న మళ్ళీ ఈరోజు పొద్దున 6 గంటల వరకే కథ మేము చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మామూలు డోర్ కొట్టి ఇట్లా నేను పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా తీసుకెళ్తారు అని అంటే, మాట్లాడడం కూడా మాట్లాడడం ఇవ్వకుండా భుజం పైన చేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళారు. వాళ్ళు ఎక్కడ నువ్వు ఎవరు ఏంది అనేది ఏమీ తెలియదు. అట్లా తీసుకెళ్ళడం వాళ్ళది కరెక్ట్ కాదు. ఇట్లా మనిషి వ్యక్తి ముందట ఉన్నాడు కదా, ఎక్కడ లేదు కదా. వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఈయన రావడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటిప్పుడు మాట్లాడడానికి కూడా చెప్పాను కదా మాతోటి, మా ఇంటి మనిషి కూడా మాట్లాడటం. అతని హెల్త్ బాగాలేదు, నిన్న ఆరోగ్యం బాగాలేదు, తీసుకెళ్ళిండ్రు వాళ్ళు. ఒకవేళ తీసుకెళ్ళినా కానీ మాకేమన్నా చెప్పాలి కదా.